మ్యామ్ మీ వాయిస్ అంత క్లారిటీ లేదు మ్యామ్. ఇప్పుడు జ్యోతి ఇప్పుడు వినిపిస్తుందా? లైట్ గా వినిపిస్తుంది మ్యామ్. లైట్ గా వినిపిస్తుంది. ఇప్పుడు జ్యోతి వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుంది కార్తిక్, నీకు కూడా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వచ్చి ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్స్. రిలేషన్స్ ఏంటంటే మనం సోఫార్ ప్లాంట్ వాటర్ని ఎలా తీసుకుంటుంది అని చూసాం, త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ లేకపోతే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం వాటర్ని తీసుకోదు. సో ప్లాంట్ టు వాటర్, ఇది ఓన్లీ ప్లాంట్ అండ్ వాటర్ మాత్రమే. మనం నిన్న చూసింది బేసిక్స్ అనమాట, వెరీ బేసిక్స్. అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. సో వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్. వాటర్ లేకపోతే మనకి ఫిజియాలజీ చాలా కష్టం అనమాట. అండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఇట్ ప్రొవైడ్స్ ద మీడియం ఇన్ విచ్ మోస్ట్ సబ్స్టెన్స్ ఆర్ డిసాల్వ్డ్. మనకే తెలుసు వాటర్ ఇస్ ద యూనివర్సల్ సాల్వెంట్ అని, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ దాంట్లో డిసాల్వ్ అవ్వగలవు, ఎక్సెప్ట్ లిక్విడ్ సాల్యుబుల్ తప్ప. మిగతా అవన్నీ కూడా పోలార్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, నాన్ పోలార్ అయితే ఫ్యాట్లో డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనకి సాల్ట్ పోలార్, పోలార్ అంటే అర్థం ఇప్పుడు ఎన్ఏసిఎల్ ఉంది, ఎన్ఏ ప్లస్ సి మైనస్, సిఎల్ మైనస్గా స్ప్లిట్ అవుతుంది, అంటే టూ పోల్స్గా డివైడ్ అయింది. అదే మనం నాఫ్థలిన్ వాటర్లో కరగదు, పెట్రోల్ వాటర్లో కరగదు. ఇవన్నీ ఏంటంటే సాచ్యురేటెడ్ అనమాట, ఇవి నాన్ పోలార్. ఈ నాన్ పోలార్ వచ్చి స్ప్లిట్ అవ్వవు, డివైడ్ అవ్వవు. సో ఏవైతే పోలారో అవన్నీ కూడా వాటర్లో కలుస్తాయి. వాటర్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్, ఎందుకంటే మన బాడీలో అరౌండ్ 75% ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. ఈవెన్ అది ప్లాంట్ బాడీ కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్. సో ద ప్రోటోప్లాజం, ప్రోటోప్లాజం అంటే అర్థం అబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. రిమైనింగ్ కంటెంట్స్ని అన్నింటినీ కలిపి ప్రోటోప్లాజం అంటారు. ఆఫ్ ద సెల్స్ ఈజ్ నథింగ్ బట్ వాటర్, దాంట్లో మేజర్గా వాటరే ఉంటుంది. ఇన్ విచ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆర్ డిసాల్వ్డ్ అండ్ సెవరల్ పార్టికల్స్ ఆర్ సస్పెండెడ్. ఎందుకంటే వాటర్ యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి వాటర్ని మెయిన్ కంటెంట్గా తీసుకుంటుంది బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తీసుకుంటే వాటర్ మిలన్లో 92% వాటరే ఉంటుంది. సో మోస్ట్ హెర్బేషియస్ ప్లాంట్స్ ఆర్ ఓన్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ ఫ్రెష్ వెయిట్ యాజ్ డ్రై మ్యాటర్. 90% వాటర్ ఉంటే మిగతా 10 to 15% డ్రై మ్యాటర్ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రై మ్యాటర్ ఉంటాయి. అఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ విత్ ద ప్లాంట్ వేరీస్, అంటే వుడ్డీ పార్ట్స్లో తక్కువ ఉంటుంది వాటర్ అండ్ డైరెక్ట్లీ వెరీ లిటిల్ వాటర్. సాఫ్ట్ పార్ట్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ ద వాటర్ అది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మనం పిక్కిల్స్ అవన్నీ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడకుండా చూడండి అని చెప్తారు. ఎందుకు వాటర్ పడకుండా చూడండి అంటే వాటర్ ఏంటంటే ఒక బ్యాక్టీరియా దాంట్లో లోపలికి వెళ్తే ఈజీగా వాటర్ని వాడుకొని బ్యాక్టీరియా గ్రో అయిపోదు, సో బూజు పట్టేది అండి ఈజీగా. సో వాటర్ అనేది ఎప్పుడు మనం వాటర్ అనేది ఎప్పుడు తగ్గిస్తామో ఆ కంటెంట్లో అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు హనీలో వాటర్ అనేది చాలా మైనర్ పర్సంటేజ్లో ఉంటుంది, చాలా మైనర్ 0.0001% ఉంటుంది. కాబట్టి వాటర్ హనీ ఏంటంటే మనకి ఇప్పటిదాకా స్పాయిల్ అవ్వని ఫుడ్ ఏది అంటే హనీనే, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ చాలా మినిమల్. ఉండే ఫుడ్స్ అన్నిట్లోనూ మినిమల్ వాటర్ కంటెంట్ ఉండేది హనీలో. సో ఏ సీడ్ అపియర్ డ్రై బట్ ఇట్ స్టిల్ హ్యాస్ వాటర్. ఈవెన్ సీడ్స్లో డ్రైగానే అనిపిస్తుంది కానీ మనం కట్ చేసి తీసినప్పుడు ఎంతో కొంత పర్సంటేజ్ వాటర్ ఖచ్చితంగా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ వుడ్ నాట్ అలైవ్ అండ్ రెస్పైర్. వాటర్ లేకపోతే అది రెస్పైర్ చేయలేదు. అండ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే భూమి మీద బతికే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డైలీ కావాలి. మనం ఈవెన్ మోనోకాట్స్కి అయితే వాటరే అనమాట ఎసెన్షియల్, వాటర్ పోసుకునే ఉండాలి. వాటికి ఉండే వెనేషన్ కూడా ప్యారలల్ వెనేషన్, కంటిన్యూస్గా వాటర్ సప్లై జరుగుతూనే ఉంటేనే మొక్కలు బతుకుతాయి. లేకపోతే వరి ధాన్యం ఇవన్నీ జొన్నలు సజ్జలు ఇవన్నీ బతుకు. సో అండ్ అవి తీసుకున్న వాటర్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని దాని యొక్క మెటబాలిజంకి వాడుకొని మిగతా వాటర్ని అంతా ఆకుల ద్వారా ఎవాపరేట్ అయ్యేలా చేసేస్తాయి. సో దట్ ఈస్ దాన్నే మనం ఏమన్నా అంటే ట్రాన్స్పిరేషన్, అంటే వేరే ఫామ్ వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో నుంచి వాటర్ వేపర్ ఫామ్కి కన్వర్ట్ అయింది కావాలి. సో ఏ మెచ్యూర్ కాన్ప్లాంట్ అబ్జార్బ్స్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఏ డే, విచ్ ఈస్ ఏ మోనోకాట్. సో మెచ్యూర్ కాన్ప్లాంట్
3 liters of water ని తీసుకుంటుంది. అంటే ఎంత వాటర్ పట్టాలి ఫార్మర్ కాబట్టి పంపులు అవన్నీ ఉన్న చోటే మొక్కలు పెరుగుతాయి. వాటర్ భూమిలో ఉంటేనే మొక్కలు పెరుగుతాయి లేకపోతే పెరగదు. వాళ్ళ మస్టర్డ్ ప్లాంట్ అబ్జార్బ్స్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఇన్ అబౌట్ 5 hours. మస్టర్డ్ అంటే మెంతులు. ఇవేంటంటే మనకి 5 liters of 5 hours దానికి వాటర్ కావాలి ఖచ్చితంగా లేకపోతే చచ్చిపోతుంది ప్లాంట్. So because of high demand for water, it is not surprising that water is often the limiting factor for plant growth. Plant growth and water alle jaragutti ane ganthu mana surprise avalsin avasaram ledhu. And productivity, manam entha neelu poste anta productivity vastundi endukante water lo minerals kuda untayi kabatti. Water okkate kadu andulo soluble aina minerals kuda chaala important kabatti agriculture ki inka natural environments ki. First water potential. So ikkada konni manaki eppudu కనిపించని వినిపించని టర్మ్స్ వస్తాయి. అవి మనం సొంతంగా గుర్తు ఆలోచిస్తే ఈ టర్మ్స్కి మీనింగ్ ఇదా అనుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ వాటర్ పొటెన్షియల్. యూజువల్గా పొటెన్షియల్ అంటే ఏంటంటే ఎనర్జీ అని అర్థం. ప్రతి దాంట్లోనే ఎనర్జీ ఉంటుందని ఫిజిక్స్లో చూసాం. ఎనర్జీని క్రియేట్ చేయాలి డిస్ట్రాయ్ చేయాలి అది కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. సేమ్ అలాంటి ప్రిన్సిపలే ఇక్కడ కూడా అప్లై చేస్తుంది. సో టు కాంప్రిహెండ్ ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్స్, so an understanding of certain standard terms is necessary. Man plant ki water ki relationship ento telusukovalante ee standard terms chala essential. First is the water potential. Deeni psi w ee symbol veru psi. Psi w is the concept of fundamental understanding, fundamental to understand the water movement. Solute potential inka pressure potential. Solute ante vaatilo dissolve ayye minerals. ప్రెషర్ అంటే దాంట్లో కొంత ప్రెషర్ ఉంటుంది అది. సో వాటిని సై ఎస్గా సై పిగా డినోట్ చేస్తారు. దెర్ ఆర్ 2 main components దట్ డిటర్మైన్ ద వాటర్ పొటెన్షియల్. సో వాటర్ మాలిక్యూల్స్కి యూజువల్గా కైనెటిక్ ఎనర్జీనే ఉంటుంది ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈవెన్ గ్లాస్లో వాటర్ పెట్టినా కానీ వాటర్ కింద నుంచి పైకి పైనుంచి కిందకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు స్టాగ్నెంట్ వాటర్ అయితే ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. పైకి కనిపించేదానికి స్టాగ్నెంట్గా ఉంటుంది కానీ లోపల మాలిక్యూల్స్ పైకి కిందకి ఫ్లూయిడిటీ ఉంది కాబట్టి అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇన్ లిక్విడ్ అండ్ గ్యాషియస్ ఫామ్ ర్యాండమ్ మోషన్ దట్ ఈస్ బోత్ ర్యాపిడ్ అండ్ కాన్స్టెంట్ ఇలా జరుగుతూనే ఉంటుంది. కాన్స్టెంట్గా మూవ్ అవ్వకుండా అయితే ఉండదు లిక్విడ్ గ్యాస్. ప్లస్ ఏంటంటే ఎలా పడితే అలా మూవ్ అవుతుంది దానికంటే ఒక డైరెక్షన్ చెప్పలేము. సో గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద సిస్టమ్ గ్రేటర్ ద కైనెటిక్ ఎనర్జీ. ఆ పర్టికులర్ సిస్టంలో ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంది అని అర్థం. తక్కువ వాటర్ ఉంటే తక్కువ కైనెటిక్ ఎనర్జీ దాన్నే వాటర్ పొటెన్షియల్ అని కూడా అంటారు. వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది. సింపుల్. సో నెక్స్ట్ హెన్స్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ద ప్యూర్ వాటర్ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఎందుకంటే ప్యూర్ వాటర్లో సాల్ట్స్ సొల్యూట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాటిల్లో నెట్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ. So, కాబట్టి ద మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సిస్టమ్ విత్ హయ్యర్ ఎనర్జీ టు వన్ విత్ లోవర్ ఎనర్జీ. సో ఎక్కువ ప్యూర్ వాటర్లో వచ్చి ఎప్పుడు ఎనర్జీ ఎక్కువే ఉంటుంది. సో రీజన్ ఏంటంటే వాటిలో సొల్యూట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో దస్ వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ ద సిస్టమ్ కంటైనింగ్ వాటర్ ఎట్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు ద వన్ హ్యావింగ్ లోవర్ వాటర్ పొటెన్షియల్. సో మనం డిఫ్యూజన్లో చూసినట్టే ఇప్పుడు వాటర్ కూడా ఎలా మూవ్ అవుతుందంటే హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి మూవ్ అవుతుంది ఎప్పుడు. సో దాన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఆస్మోసిస్ అంటాం. వాటర్ మూమెంట్ ఫ్రమ్ ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద లోవర్ కాన్సన్ట్రేషన్. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ. ఎందుకంటే దీనికి ఎనర్జీ ఏం అవసరం లేదు, ఏటీపీ ఎటువంటి ఏటీపీ అవసరం లేదు కాబట్టి దీన్ని డిఫ్యూషన్ అని కూడా చెప్పచ్చు. డిఫ్యూషన్లో వన్ ఆఫ్ ద టర్మే ఆస్మోసిస్. సో వాటర్ పొటెన్షియల్ ఈస్ డినోటెడ్ బై ద గ్రీక్ సింబల్ సై. ఇక్కడ పి సైలెంట్ అనమాట సై. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రెషర్ యూనిట్స్ కాల్ పాస్కల్స్. సో ప్రెషర్ కనిపెట్టింది పాస్కల్. బై కన్వర్షన్ ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ద ప్యూర్ వాటర్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ విచ్ ఈస్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్ అందులో ఉండే వాటర్ పొటెన్షియల్ ఏంటంటే 0 అంటే ఎటువంటి ప్రెషర్కి లోన్ అవ్వకుండా ఎటువంటి ఒక స్టాండర్డ్ రూమ్ టెంపరేచర్లో ఉంటే ప్యూర్ వాటర్కు ఉండే పొటెన్షియల్ వచ్చి 0. ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ సమ్ సొల్యూట్స్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ప్యూర్ వాటర్. ఇప్పుడు ప్యూర్ వాటర్లో కొన్ని సొల్యూట్స్ కరిగించాలి. సో కరిగించినప్పుడు
ద సొల్యూషన్ హ్యాస్ ఫ్యూవర్ ఫ్యూ వాటర్ మాలిక్యూల్స్ ఎందుకంటే దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి సో అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ యూజువల్గా మనం నీళ్ళల్లో ఉప్పు వేస్తే వాటర్ అనేది కొంతవరకు తగ్గదు ఎందుకంటే ఉప్పు కొంత పోర్షన్ ఆఫ్ బీకర్ని ఆక్యుపై చేస్తుంది వాటర్ కొంత పోర్షన్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి వాటర్ సాంద్రత ఇంతకు ముందు కంటే కొంచెం తగ్గుతుంది రెడ్యూసింగ్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్ సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ తగ్గింది ఎందుకంటే మనం ఇదివరకు ఏం చూసామంటే ప్యూర్ వాటర్కి పొటెన్షియల్ జీరో అని చూసాం ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్ వేస్తే వాటర్ పొటెన్షియల్ మైనస్లోకి వచ్చేస్తుంది అంటే జీరో కంటే తక్కువ అంటే మైనసే హెన్స్ ఆల్ ద సొల్యూషన్ హ్యావింగ్ ద లోవర్ వాటర్ పొటెన్షియల్ దాన్ ద ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ కంటే కూడా తక్కువ వాటర్ పొటెన్షియల్ ఉంది అంటే దాని అర్థం దాంట్లో ఏదో కరిగి ఉంది అని దాంట్లో సాల్ట్స్ కానీ మినరల్స్ కానీ ఏదో ఉంది అని దాని అర్థం సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ లోవరింగ్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ సొల్యూట్ సో ఆ సొల్యూట్ డిజల్యూషన్ అవ్వడం వల్ల వాటర్ పొటెన్షియల్ తగ్గింది వాటర్ పొటెన్షియల్ అంటే సై ఎస్గా డినోట్ చేయాలి సారీ సై డబ్ల్యూగా డినోట్ చేయాలి అదే మనకి సొల్యూట్ పొటెన్షియల్ అంటే సై ఎస్గా డినోట్ చేయాలి అంటే దాంట్లో కరిగిచ్చిన సాల్ట్ లేకపోతే మినరల్స్ యొక్క పొటెన్షియల్ అన్నమాట సో ఇది ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సొల్యూట్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ కంటే తక్కువ కాబట్టి నెగిటివ్ వాటర్ పొటెన్షియల్ కంటే ఎక్కువ అయితే పాజిటివ్ అవుతుంది వాటర్ పొటెన్షియల్ని ఇది డామినేట్ చేయలేదు కాబట్టి ఇట్స్ నెగిటివ్ ద మోర్ సొల్యూట్ ఎక్కువ సొల్యూట్ యాడ్ చేసే కొద్దీ లోవర్ చాలా తగ్గిపోద్ది అన్నమాట పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ ఎందుకంటే ఇంకా నెగిటివ్కి వెళ్ళిపోతుంది బాగా ఫర్ ఎ సొల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాటర్ పొటెన్షియల్ వచ్చి అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో ఉండే వాటర్ పొటెన్షియల్కి సై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సై ఎస్ ఆ వాటర్ పొటెన్షియల్ ఈ సొల్యూట్ పొటెన్షియల్ ఈక్వల్ అవుతుంది సో ఇఫ్ ద ఇఫ్ ద ప్రెషర్ ఈస్ గ్రేటర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇప్పుడు మనం ఏదైనా ప్రెషర్ అప్లై చేసాం దాంట్లో సో ప్యూర్ వాటర్ సొల్యూషన్ ప్యూర్ వాటర్కి కానీ సొల్యూషన్కి కానీ ఏదైనా ప్రెషర్ అప్లై చేస్తే వాటర్ పొటెన్షియల్ అనేది పెరుగుద్ది సో ఎందుకంటే మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది వెరీ సింపుల్ మనం పైప్లో నుంచి వాటర్ వస్తూ ఉంది మనం పైప్ మీద ప్రెషర్ అప్లై చేస్తే వాటర్ ఇంకా ఫోర్స్గా బయటకు వస్తుంది అంటే ప్రెషర్ వాటర్ పొటెన్షియల్ పెరిగిందనే కదా అని అర్థం ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు పంపింగ్ వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సో ఇప్పుడు రూట్స్లో నుంచి వాటర్ షూట్లోకి తీసుకురావాలంటే వాటర్ పొటెన్షియల్ ఎక్కువగానే ఉంటుంది అప్పుడే మనకి వాటర్ అనేది పైకి వస్తుంది అన్నమాట సో కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ వేర్ ప్రెషర్ ఈస్ బిల్ట్ మన సిస్టంలో ఏదైనా కావచ్చు ప్రెషర్ ఎక్కడ బిల్డ్ అవుతుందో ఆలోచిస్తే ప్రెషర్ కెన్ బిల్డప్ ఇన్ ద ప్లాంట్ సిస్టమ్స్ వేర్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ద ప్లాంట్స్ మనకి యూజువల్గా వాటర్ ఎలా వెళ్తుంది అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారానే వెళ్తుంది సో కాజింగ్ ద ప్రెషర్ బిల్డ్ ఆ ప్రెషర్ గ్రేడియంట్ వల్లే వాటర్ మూవ్ అవుతుంది లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ సో సారీ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు హయ్యర్ టు లోవర్ వెళ్తుంది సో బిల్డప్ అగేన్స్ట్ ఓకే బిల్డప్ అగేన్స్ట్ ద సెల్ వాల్ వి కాల్ ఇట్ అ స్టర్జన్ అలా వాటర్ లోపలికి వెళ్ళిపోయి దాని పొటెన్షియల్ దాని లోపల సెల్ లోపల పెరిగితే సెల్ అనేది టైట్ అయిపోతుంది దాన్ని టర్జెడ్ అంటాం అంటే ఇప్పుడు ప్రెషర్ పొటెన్షియల్ కూడా పెరిగిపోయింది అది దాని అర్థం అదే ప్రెషర్ పొటెన్షియల్ కానీ తగ్గిపోతే ప్రెషర్ పొటెన్షియల్ తగ్గిపోతే వాటర్ పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది అప్పుడు సెల్ లో సెల్ లూజ్ అయిపోతుంది దాన్ని ఫ్లాసిడ్ అంటాం అది ఎలాగో చూపిస్తుంది సో దిస్ ఇంక్రీజ్ ద ప్రెషర్ పొటెన్షియల్ సో ఈ టర్జెడ్లో ప్రెషర్ పొటెన్షియల్ ఎక్కువగానే ఉంటుంది ఆబ్వియస్లీ ప్రెషర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అని అంటే అర్థం వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అని వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అంటే అర్థం సొల్యూట్ పొటెన్షియల్ తక్కువ ఉంది అని సో ప్రెషర్ పొటెన్షియల్ ఈజ్ యూజువల్లీ పాజిటివ్గానే ఉంటుంది సొల్యూట్ పొటెన్షియల్ మాత్రం నెగిటివ్లో ఉంటుంది సో త్రూ ఇంప్లాంట్స్ నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్ ఇన్ ద వాటర్ కాలమ్ ఇన్ ద జైలమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇలా క్రియేట్ అయిన నెగిటివ్ పొటెన్షియల్ వాటర్ కాలంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ మనము ఏదన్నా జ్యూస్ కూల్ డ్రింక్ మనం స్ట్రా వేసుకొని లోపల తీసుకోవాలి అంటే ఏంటంటే మన నోట్ లోపల నెగిటివ్ ప్రెషర్ ఉండాలి బాటిల్ లోపల పాజిటివ్ ప్రెషర్ ఉండాలి అప్పుడు ఆబ్వియస్లీ కూల్ డ్రింక్ ఎలా మూవ్ అవుతుంది అంటే పాజిటివ్ ప్రెషర్ నుంచి టువర్డ్స్ నెగిటివ్ ప్రెషర్లోకి వస్తుంది అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి వచ్చిందంటే ఆబ్వియస్లీ మన నోట్లోకి వస్తుంది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి నెగిటివ్ ప్రెషర్ని క్రియేట్ చేయాలి అప్పుడైతే మనకి జ్యూస్ అక్కడి నుంచి మన నోట్లోకి వస్తుంది సేమ్ అలానే కింద నుంచి వాటర్ మనకి గ్రావిటీకి ఆపోజిట్గా పైకి వెళ్ళాలి
పైకి వెళ్ళాలి అంటే ఇన్ ద సెన్స్ ఏం జరగాలి, లోపల చెట్లు ఒక జైలంలో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయితే ఆబ్వియస్లీ ద వాటర్ విల్ షూట్ అప్. సో ప్రెషర్ పొటెన్షియల్ ఈస్ డొమినేటెడ్ బై సైపి. ఇలా ప్రెషర్ పొటెన్షియల్ క్రియేట్ చేయబట్టే పెద్ద పెద్ద టాల్ ట్రీస్ కూడా ఎలా బతకగలుగుతున్నాయి అంటే, సో ఈ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్లే అవి బతుకుతున్నాయి. సో వాటర్ పొటెన్షియల్ ఇన్ ద సెల్ ఈస్ అఫెక్టెడ్ బై, ఏదైనా సరే వాటర్ పొటెన్షియల్కి రెండు డిటర్మైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫైనల్గా. దీని వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఒకటి సొల్యూట్ పొటెన్షియల్, ఇంకొకటి ప్రెషర్ పొటెన్షియల్. సో దీని రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, సై డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు, అంటే వాటర్ పొటెన్షియల్ ఈక్వల్ టు సై ఎస్ ప్లస్ సై పి. అంటే సొల్యూట్ వాటర్ పొటెన్షియల్ని ఎలా ఈక్వలైజ్ చేయాలంటే, సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్ కలిపితే మనకి వాటర్ పొటెన్షియల్ వచ్చేస్తుంది. ఇక్కడ దాకా అర్థమైంది. హలో జ్యోతి, హలో మ్యామ్, అర్థమైందా? ఎస్ మ్యామ్. కార్తిక్ నీకు అర్థమైంది మ్యామ్? సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది మ్యామ్. మధ్యలో చెప్పచ్చు కదా, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో, హలో కార్తిక్ మ్యామ్, వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఆ కాన్సెప్ట్ అర్థమైందా నీకు, వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి, ప్రెషర్ పొటెన్షియల్ అంటే ఏంటి, సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి? అర్థమైంది. అర్థమైందా లేదా? కరెక్ట్, అర్థమైంది. ప్యూర్ వాటర్ కి పొటెన్షియల్ ఎంత ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ వితౌట్ అప్లైయింగ్ ఎనీ ప్రెషర్ ఆన్ ద రూమ్ టెంపరేచర్? ప్రెషర్ సారీ, వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? కార్తిక్. హా మ్యామ్. ముందే చెప్పాను ఇక్కడ డౌట్ ఉన్నా, జస్ట్ పేర్ పెన్ అండ్ పేపర్ నోట్ చేసుకో, లేదా నీకు ఎక్కడైనా వినపడకపోయినా అర్థం కాకపోయినా ఎక్స్క్యూజ్ మీ చెప్పి ఒక సెకండ్ స్టాప్ చేస్తే నేను మళ్ళీ అని చెప్తాను ఆ పాయింట్. అంటే మీకు పర్టికులర్ ఏ పాయింట్ దగ్గర డౌట్ ఉందో నాకు తెలియలేదు. నాకు అర్థమైతే ఏం రాదు కదా, నీకు అర్థమైతేనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం నీకోసం చదువుతున్నావు కాబట్టి నీకోసం నువ్వే ఇప్పుడు ఏముందో నీకు స్లీప్ నిద్ర వస్తున్నా ఏమొస్తున్నా కానీ అలర్ట్ కొంచెం పాయింట్ టు పాయింట్ అప్పుడే మనకు అర్థమవుతుంది అండి. ఇది యాక్చువల్లీ చాలా డ్రై టాపిక్. ఈ చాప్టర్ తీసుకునేటప్పుడు నిజంగా చెప్తున్నాను, చాలామంది నిద్రపోతుంది. క్లాస్లో అరౌండ్ 100 మెంబర్స్ ఉన్నప్పుడు నేను క్లాస్ తీసుకున్నాను, లాస్ట్ బెంచర్స్ అంతా నిద్రపోతున్నారు తెలుసా. ఫస్ట్ బెంచర్స్ ఏంటంటే నేను చూస్తాను కాబట్టి వేరే దారి లేక చూస్తాను. నేను అందుకే అప్పటికి క్లాస్ మధ్యలో ఆపేసి సిట్ అండ్ స్టాండ్ చేయిస్తాను మా సార్. నేను ఇప్పుడు సిట్ అండ్ స్టాండ్ రీచార్జ్ చేయించలేను కాబట్టి అడుగుతున్నాను. నీకు అలా ఏదైనా స్లీపీగా ఉంటే జస్ట్ స్టాప్ ఇట్ దేర్, కొంచెం బ్రేక్ ఇద్దాం 2 మినిట్స్ లేదా 3 మినిట్స్. ఓకేనా? టాపిక్ అయితే చాలా డ్రై టాపిక్, నీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా ఉండదు. నీ ఊహించుకోవాలన్నమాట, నువ్వు నీకు ఎక్కడ నీకు లోపల వాటర్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి నీకు పిక్టోరియల్లో వాడే ప్రెషర్ని వాడి పిక్చర్లో చూపించలేడు కదా, పొటెన్షియల్ని చూపించలేడు, సొల్యూట్ని చూపించలేడు. సో నీకు ఊహకి అర్థం అవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, నేనే ఒకవేళ లోపలికి వాటర్ తీసుకోవాలంటే, అంటే నేను లోపల నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తే పాజిటివ్ టు నెగిటివ్ నాకు వాటర్ లోపలికి వెళ్తుంది. ఇలా నీకు నువ్వే అర్థం చేసుకుంటే సేమ్ కాన్సెప్ట్ మొక్కల మీద అర్థం చేస్తా అప్లై చేస్తే అంతే కాన్సెప్ట్. దీంట్లో అంత గ్రీక్ అండ్ లాటిన్ ఏమి ఉండదు కాదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ మీద ఉన్న భయం తీసు. చాప్టర్ నార్మల్ మనలాంటి మనిషిలా రాసింది కదా. ఓకేనా? నువ్వు ఈ టాపిక్ అయిపోయాక ఇంకొకసారి బుక్ తీసి లైన్ టు లైన్ చదువు. నీకు కొంతసారి డౌట్ రావచ్చు, ఈవెన్ నాకైనా ఫస్ట్ టైం చదివేటప్పుడు అసలు వాటర్ పొటెన్షియల్ ఎందుకు 0 వచ్చింది, ఎందుకు సొల్యూట్ పొటెన్షియల్ మాత్రం నెగిటివ్ వస్తుంది అని చెప్పి డౌట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నీకు వాటర్ పొటెన్షియల్ నీకు సొల్యూట్ పొటెన్షియల్ డామినేట్ చేస్తుంది అంటే అర్థం దాంట్లో వాటర్ చాలా తక్కువ ఉంది అని. అంత డామినేట్ చేసే పని అయితే నీకు పైకి వెళ్ళలేదు వాటర్, నీకు
కింద నుంచి కొన్ని మీటర్ల వరకు పైకి వెళ్ళాలి వాటర్ రూట్స్ నుంచి అరౌండ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్ చాలా పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఉంటాయి కదా పైన్ ట్రీస్ ఇవన్నీ అంత అంత పైదాకా వాటర్ వెళ్తుంది ప్రెషర్ అంతే ఆ ప్రెషర్ని మనం చూపించలేం కాబట్టి మనం ఊహించుకోవాలి అంతే చాప్టర్ సెవెన్ ఓకేనా ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం చెప్తున్నా లైన్ బై లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అందులో పర్టికులర్లీ నీట్లో ఒక్క లైన్ తీసుకొని వాడు ఎన్ని క్వశ్చన్స్ అన్న ఫామ్ చేయొచ్చు మనమే ఎక్స్పెక్ట్ చేయలేము అంటే నీకు ఒక ర్యాంకర్కి మధ్య డిఫరెన్స్ మామూలుగా మనకి ఒక ర్యాంకర్స్కి మధ్య డిఫరెన్స్ అదే ఉంటుంది వాళ్ళు కొద్ది డీప్ వెళ్తారు మనం పైనట్టుగా వెళ్ళి వెళ్ళేస్తున్నాం అదే మనల్ని ర్యాంకర్స్ చేస్తాం ఓకే రైట్ నెక్స్ట్ ఆస్మోసిస్ ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే మ్యామ్ అలర్ట్ అంటే స్టార్ట్ చేస్తాను సారీ మ్యామ్ స్టార్ట్ చేయండి మ్యామ్ జ్యోతి హలో హా ఎస్ మ్యామ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేద్దాం ఓకే ఆస్మోసిస్ ఇప్పుడు మనం ఆస్మోసిస్ అంటే వెరీ సింపుల్ డిఫ్యూజన్ అంటే ఏంటి సరే మీ ఇద్దరు ఎవరో ఒకటి చెప్పండి డిఫ్యూజన్ అంటే ఏంటి హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఎనీ మాలిక్యూల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని చెప్పాలి గ్రేడియంట్ అని చెప్పకపోతే అది తప్పు ఏదైతే కరిగించుకోగలదో దాని సాల్వెంట్ అంటున్నాను సింపుల్ మీకు యాక్చువల్లీ ఆ టర్మ్స్ తెలుసు దాని యొక్క ఇది తెలుసు ఇప్పుడు వాటర్ని సాల్వెంట్ అంటారని తెలుసు కానీ దాని గురించి అడిగితే సడన్గా ఎలా చెప్పాలని రాదు చాలామంది ప్రాబ్లం సో సాల్వెంట్ దేన్నన్నా కరిగించుకోగలదు పోలార్ని మాత్రమే నాన్ పోలార్ అదే ఏదైనా సరే కొన్ని ఫ్యాట్లో కరుగుతాయి కొన్ని వాటర్లో కరుగుతాయి పోలార్ అయితే వాటర్లో కరుగుతాయి నాన్ పోలార్ అయితే ఫ్యాట్లో కరుగుతాయి సో ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే ఇదే పని హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఒక వాటర్ వెళ్తుందంటే దాని ఆస్మోసిస్ అంటే వెరీ సింపుల్ ఓకేనా అదే వాటర్ దాన్ని వెళ్ళిందంటే దాని పేరు ఆస్మోసిస్ ఇప్పుడు మనకి మామూలుగా ఆర్ఓ సిస్టమ్ ఉంది కదా వాటర్ ఇంట్లో ఇంట్లో ఉందా హలో 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 కార్తీక్ రివర్స్ ఆస్మోసిస్ ఆస్మోసిస్ అంటే మనకి హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ రివర్స్ ఆస్మోసిస్ ఏం చేస్తుంది అంటే లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్ వాటర్ని మూవ్ చేస్తుంది కాల్డ్ ఆర్ఓ సిస్టమ్ అది సెపరేట్ కాన్సెప్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఆస్మోసిస్ గురించి వాటర్ సెల్ ఇస్ సరౌండెడ్ బై సెల్ వాల్ కాల్ సెల్ వాల్ మనకి ప్లాంట్ సెల్కి ఖచ్చితంగా సెల్ వాల్ ఉంది సో ద సెల్ వాల్ ఇస్ పర్మియబుల్ టు వాటర్ ఎందుకు వాటర్కి పర్మియబుల్ అంటే ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ సెల్యులోస్ ఇట్ ఈస్ అ పాలీసాకరైడ్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ అండ్ సబ్స్టెన్స్ ఇన్ సొల్యూషన్ హెన్స్ ఇస్ నాట్ బ్యారియర్ టు ద మూమెంట్ సో అది మూమెంట్కి ఒక బ్యారియరే కాదు సెల్ వాల్ ఇన్ ప్లాంట్ సెల్స్ యూజువల్లీ కంటెయిన్ ఏ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ఉండడమే మామూలుగా మనలో వాక్యూల్స్ ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి చాలా మైన్యూట్ అంటాయి సో హూస్ కనెక్ట్స్ టు వాక్యులర్ శాప్ సో అది దాంట్ లోపల ఉండే వాక్యూల్లో ఉండే ఫ్లూయిడ్ పేరు వాక్యులర్ శాప్ అంటారు లేదా సెల్ శాప్ అని కూడా అంటారు కంట్రిబ్యూట్ టు ద సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ సో యాక్చువల్లీ సో అది సొల్యూట్ పొటెన్షియల్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ వాక్యులర్ శాప్ అనేది ఇన్ ద ప్లాంట్ సెల్ ది సెల్ మెంబ్రెయిన్ అండ్ ద మెంబ్రెయిన్ ఆఫ్ ద వాక్యూల్ వాక్యూల్కి చుట్టూ ఉండే మెంబ్రెయిన్ ఒక పేరు ఉంది ఎనీవన్ ఈ ఇద్దరులో ఒక ఐడియా ఉంది వాక్యులర్ మెంబ్రెయిన్ కనే ఒక పేరు ఉంటుంది ఎవరికైనా ఐడియా ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అది నీట్లో నేను చాలాసార్లు ఆన్సర్ చేసి ఉంటాను క్వశ్చన్ హలో హలో జ్యోతి ఐడియా ఉందా లేదా
Tonoplast. Absolutely, very good. So, tonoplast. Guess yes, Aval. Very good, good to me. Very good, very good. So, tonoplast. So, contribute to the solute potential in the plant cells, the cell membrane and the membrane of the vacuole, the tonoplast. Together are important determinants of movement of molecules in and out of the cell. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి, సొల్యూట్స్ ఉంటాయి, అవన్నీ సెల్స్ ఆఫ్ వాక్యులర్ షాప్ లోపలికి వెళ్ళిపోతాయి. ఆస్మోసిస్ ఇస్ టర్మ్ యూజ్డ్ టు రిఫర్ స్పెసిఫికల్లీ టు ద డిఫ్యూజన్ ఆఫ్ వాటర్. నేను చెప్పిన పాయింట్ సేమ్ వర్డ్ అక్కడే వచ్చేసింది. వాటర్ కానీ డిఫ్యూజ్ అయితే కానీ ఆస్మోసిస్ ఉంటుంది అక్రాస్ ఎ డిఫరెన్షియల్ ఆర్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఆల్ ద బయోలాజికల్ మెంబ్రెయిన్స్ ఆర్ ద సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఆస్మోసిస్ అకర్స్ స్పాంటేనియస్లీ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఆస్మోసిస్ ఎప్పుడు కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. ఒకటి కాన్సన్ట్రేషన్ అనే డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి, లేకపోతే ప్రెషర్ అనే డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. ఈ రెండు ఫోర్సెస్ ఉంటేనే మూమెంట్ జరగదు ఎప్పుడైనా సరే. సో ద నెట్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ ఆస్మోసిస్ డిపెండ్స్ ఆన్ బోత్ ప్రెషర్ గ్రేడియంట్ అండ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో ప్రెషర్ గ్రేడియంట్ అంటే ప్రెషర్ వల్ల వచ్చే చేంజ్. సో హయ్యర్ ప్రెషర్ పొటెన్షియల్ టు లోవర్ ప్రెషర్ పొటెన్షియల్ వెళ్తుంది, లేదా హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తుంది. వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ ఇట్స్ రీజన్ ఆఫ్ హయ్యర్ కెమికల్ పొటెన్షియల్ టు ఇట్స్ రీజన్ ఆఫ్ లోవర్ కెమికల్ పొటెన్షియల్. పాయింట్ అర్థమైంది ఇక్కడ కంటే? Yes, ma'am. Higher energy. Water will move at higher chemical potential, which is lower chemical potential. It will move until equilibrium is reached. Equilibrium is reached. It will be higher. So at equilibrium, two chambers should have nearly the same water potential. Final, our energy equal water potential is reached. So you may have the potato osmometer. దీన్ని చెక్ చేయడానికి ఒక చిన్న డివైస్ తయారు చేస్తాను, పొటాటో ఆస్మోమీటర్. ఇన్ యువర్ ఎర్లీ క్లాసెస్ మీరు కూడా చేశారా ఇది పొటాటో ఆస్మోమీటర్? పొటాటో ఫ్యూచర్ని వాటర్ లో ప్లేస్ చేస్తే చేశారా? వాటర్ ఎలా ఎలా ఎంటర్ అవుతుంది ఏమైనా గుర్తుంటే చెప్పండి. మేము పొటాటోలో షుగర్ సొల్యూషన్ తీసుకొని అండ్ ఒక బౌల్లో దాంట్లో బౌల్లో వాటర్ తీసుకొని ఆ పొటాటోని ఆ బౌల్లో ప్లేస్ చేసినప్పుడు వాటర్ అంతా ఆ షుగర్ సొల్యూషన్లోకి వస్తుంది. ఎందుకంటే షుగర్ వచ్చి హైపర్టోనిక్, ఈ వాటర్ వచ్చి హైపోటోనిక్. వాటర్ ఎప్పుడు కూడా హైపోటోనిక్ స్టేజ్ నుంచి హైపర్టోనిక్కి మూవ్ అవుతుంది, అదే రీజన్ అండి. ఓకే, హైపర్ టోనిక్ హైపోటోనిక్ కాన్సెప్ట్ ఏంటి? సో సొల్యూషన్ ఆఫ్ విచ్ చాంబర్ హ్యాస్ లోవర్ వాటర్ పొటెన్షియల్, సొల్యూషన్ ఆఫ్ విచ్ చాంబర్ హ్యాస్ హయ్యర్ వాటర్ లోవర్ సొల్యూట్ పొటెన్షియల్. సో ఇన్ విచ్ డైరెక్షన్ ద ఆస్మోసిస్ విల్ గో, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. సొల్యూషన్ ఆఫ్ చాంబర్ హ్యావింగ్ లోవర్ వాటర్ పొటెన్షియల్ అంటే ఇందులో వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంది, అంటే వాటర్ తక్కువ ఉందని అర్థం. ఇందులో సొల్యూషన్ ఆఫ్ విచ్ చాంబర్ హ్యావింగ్ లోవర్ సొల్యూట్ పొటెన్షియల్. ఇప్పుడు వాటర్ ఏమవుతుందంటే లోవర్ సొల్యూట్ పొటెన్షియల్లో ఉండే సబ్స్టెన్స్ దగ్గర నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్ ఉండే దాకా వెళ్తుంది, అదే జరుగుతుంది. సో ఈ ఈ డైరెక్షన్లో మనకు ఆస్మోసిస్ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. అస్యూమ్ మనం ఇది వచ్చి ఈ రెండు వాటర్ తీసుకున్నాం, దీంట్లో ఏమో షుగర్ ఎక్కువ వేసుకున్నాం, దీంట్లో ఏమో షుగర్ తక్కువ వేసుకున్నాం. సో ఈ షుగర్ ఎక్కువ వేసిన దాన్ని హైపర్ టోనిక్ సొల్యూషన్ ఉంటుంది. హైపర్ టోనిక్, హైపర్ టోనిక్ అంటే సొల్యూట్ ఎక్కువ ఉంది వాటర్ తక్కువ ఉంది అని. హైపోటోనిక్ అంటే సొల్యూట్ తక్కువ ఉంది వాటర్ ఎక్కువ ఉంది అని అంటారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా చెప్పండి, ఏ టు బి నా బి టు ఎం? ఏ టు బి కార్తిక్ వాటర్ ఎక్కడ ఎక్కడికి వెళ్తుంది కార్తిక్? ఏ నుంచి బి కలుతుందో బి నుంచి ఏ కలుతుంది? ఏ నుంచి బి కలుతుంది? ఏ నుంచి బి కలుతుంది ఎంత కలుతుంది?
ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది కదా, సో హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్. సో విచ్ సొల్యూషన్ హ్యాస్ ద హైయర్ సోడియం పొటెన్షియల్ ఎట్ ద ఈక్విలిబ్రియం, విచ్ చాంబర్ హ్యావ్ ద లోవర్ వాటర్ పొటెన్షియల్? ఇఫ్ ద చాంబర్ హ్యాస్ సైడ్ 2000 pascals అండ్ ప్రెషర్ పాస్కల్స్ లో చెప్పారు అండ్ అదర్ హ్యావింగ్ 1000 pascals, విచ్ చాంబర్ హ్యాస్ ద హైయెస్ట్ సైడ్? అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ 2000 kilopascals ఉండే దానికి హైయెస్ట్ సైడ్. What will be the direction of movement? And the two solutions. Psi W is equal to 0.2 megapascals. And Psi W is equal to 0.1 megapascals, which is separated by a selective membrane. What will I can check that more today and day? 0.2 inches, 0.1 kilopascals. You will get into the problem. Let us discuss the another experiment where the solution of sucrose in water taken in a funnel is separated by the pure water. It is chala easy. Ippudu manaki idi idi sucrose solution ante idi hypertonic solution anamata. Identi pure water chalukunnathi sucrose solution pure water. Idi vachi membrane anamata. Ee membrane ekkadi nunchi teesukunnarante manam ekku pagalagottunappudu ekku nunchi porostu white సొల్యూషన్ తక్కువ ఉంది, ఇక్కడ వాటర్ సొల్యూషన్ ఎక్కువ ఉంది. ఆబ్వియస్లీ వాటర్ అనేది ఇక్కడ నుంచి, ఆబ్వియస్లీ వాటర్ ఇక్కడ నుంచి దీని లోపల వెళ్తుంది. సో యూజువల్గా దీంట్లో నుంచి ఈ లెవెల్ మామూలుగా ఇక్కడ దాకా లెవెల్ తీసుకుంటే ఇందులో లెవెల్ రైజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హైపోటోనిక్ టు హైపర్టోనిక్. ఇది అర్థమైంది? ఏ ఫిగర్ ఏ అర్థమైంది? ఎస్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రెషర్ ఇచ్చాం అనమాట, ప్రెషర్ అప్లై చేస్తే ఇన్ కేస్ ఆఫ్ ప్రెషర్ అప్లికేషన్లో ఇది ఇది దీనిలోకి మూవ్ అవ్వచ్చు. ప్రెషర్ అప్లై చేస్తే, ప్రెషర్ అప్లై చేయకపోతే మనకి ఆబ్వియస్లీ వాటర్ అనేది ఇక్కడ నుంచి దీంట్లో వెళ్ళిపోతుంది. అదే ఎక్స్పెరిమెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. సో లెట్ అస్ డిస్కస్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్ వేర్ ద సొల్యూషన్ ఆఫ్ సుక్రోస్ ఇన్ వాటర్ విచ్ ఇస్ టేకెన్ ఇన్ ఎ ఫనల్, ఇట్స్ సెపరేటెడ్ బై ద ఫ్రమ్ ప్యూర్ వాటర్ ఇన్ ఎ బీకర్ బై అ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్. యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ మెంబ్రేన్ ఇన్ ద ఎగ్. రిమూవ్ ద యోక్ అండ్ ఆల్బుమిన్ through a small hole at one end of the egg. Place the shell in a diluted solution, which for example, hydrochloric acid to pitteste, pine on the cut chase in the egg. So egg shell em avutunte dissolve ayipothe HCl. Appudu membrane maatram migilipothundi. Ee membrane ni manam aa funnel ki tie cheyadaniki vaadukochu. So water will move into the funnel. Water beaker nunchi funnel lokalki. So resulting in rise in the level in the, of the solution in the funnel. This will continue till the equilibrium is reached. ఈ ఆస్మోసిస్ అనే ఒక ప్రాసెస్ ఈక్విలిబ్రియం రీచ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ సుక్రోస్ డస్ నాట్ డిఫ్యూజ్ అవుట్ త్రూ ద మెంబ్రేన్. వాటరే మూమెంట్ చేస్తుంది కానీ సుక్రోస్ మాత్రం ఎప్పుడూ మూమెంట్ చేయదు. సో విల్ దిస్ ఈక్విలిబ్రియం బి ఎవర్ రీచ్డ్? సుక్రోస్ దాని లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఈక్విలిబ్రియం అనేది ఎప్పటికీ రీచ్ అవ్వలేదు అన్నమాట. సో ఎక్స్టర్నల్ ప్రెషర్ కెన్ బి అప్లైడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఫనల్ సచ్ యాజ్ నో వాటర్ డిఫ్యూజెస్ ఇన్ టు ద ఫనల్ త్రూ ద మెంబ్రేన్. మెంబ్రేన్ నుంచి అసలు ఏ వాటర్ లోపలికి వెళ్ళలేదు ప్రెషర్ వల్ల. సో దిస్ ప్రెషర్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ వాటర్ ఫ్రమ్ డిఫ్యూజింగ్. అసలు ఈ ప్రెషర్ పెడితే వాటర్ లోపలికి రాదు. సో దీన్నే ఆస్మోటిక్ ప్రెషర్ అంటారు. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్. మోర్ ద సొల్యూట్ కాన్సన్ట్రేషన్ క్రియేటర్ విల్ బి ద సెల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ కావాలి వాటర్ని ప్రివెంట్ చేయడానికి డిఫ్యూజ్ అవ్వకుండా. న్యూమరికల్లీ ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఆస్మోటిక్ పొటెన్షియల్. ఆస్మోటిక్ ప్రెషర్ ఆస్మోటిక్ పొటెన్షియల్ ఒక్కటే, బట్ సైన్ ఈస్ ఆపోజిట్. సో ఆస్మోటిక్ ప్రెషర్ వచ్చి పాజిటివ్, ఆస్మోటిక్ పొటెన్షియల్ వచ్చి నెగిటివ్. ప్లాస్మోలైసిస్, ప్లాస్మోలైసిస్ అంటే వాటర్ ఎక్కువైతే చచ్చిపోవడం లేదా వాటర్ ఎక్కువైతే చచ్చిపోతుంది. ప్లాస్మోలైసిస్ అంటారు. సైటోప్లాజం లేదా సెల్ బర్స్ట్ అయి చచ్చిపోతుంది, లేకపోతే ఎక్కువ వాటరే చచ్చిపోతుంది, వాటర్ తక్కువే చచ్చిపోతుంది. ప్లాస్మా ఎటువంటి మెటబాలిజం జరగకపోతే
ఆ ప్లాస్మా చనిపోయింది అని దాన్ని ప్లాస్మో లైసిస్ అంటారు. ఓకే, సో వి గోయింగ్ టు ద టాపిక్. ప్లాస్మా లైసిస్ వరకు చెప్తాను. నేను కట్ చేసి మళ్ళీ లింక్ షేర్ చేయనా? ఓకే మ్యామ్. నేను సార్ డిస్కనెక్ట్ అవుతాను. ఓకేనా కార్తిక్? ఓకే మ్యామ్. నో మ్యామ్.